దేశంలో 140 కోట్ల మంది జనాభా. ఒలింపిక్స్ లో భారత్ సాధించింది 6 పతకాలే. ఒలింపిక్స్ లో పాకిస్తాన్ కంటే భారత్ వెనుకబడిందా? ధగధగ మెరిసిన లైట్లు ఆగిపోయాయి, గ్యాలరీలు మూగపోయాయి, క్రీడా గ్రామాలు నిర్మానుష్యంగా మారిపోయాయి, ప్యారిస్ నగరం క్రీడా వేడుకలు ముగిసిపోయాయి. 19 రోజుల పాటు అట్టహాసంగా సాగిన 2024 ప్రపంచ క్రీడా సమరం, ఒలింపిక్స్ జర్నీ ముగిసింది. కానీ ఈసారి క్రీడలు మాత్రం ఉత్కంఠగా సాగాయి. అంతేకాదు, ఒలింపిక్ క్రీడల చరిత్రలోనే బెస్ట్ వేదికగా నిలిచింది. వ్యూషిప్ భారీగా పెరిగింది, పలు ఘటనలు వైరల్ గా మారాయి. ప్రస్తుతం వివాదాలు సంఘర్షణలతో రెండుగా ప్రపంచం విడిపోయింది. కానీ ఒలింపిక్ క్రీడలు మాత్రం అన్ని దేశాలను ఒకే వేదికపైకి తెచ్చాయి. అయితే ఈ కథనం కేవలం గేమ్స్ గురించి ఎంతమాత్రం కాదు, క్రీడల్లో భారత పరిస్థితిపై ఇప్పుడు చర్చించవలసిన సమయం వచ్చేసింది. ఈసారి ఒలింపిక్ గేమ్స్ లో భారత క్రీడాకారులు ఎలాంటి ప్రదర్శన ఇచ్చారు? ముందుగా పతకాల పట్టికను చూద్దాం. భారత్ కేవలం 1 సిల్వర్, 5 కాంస్య పతకాలను సాధించింది. అంటే మొత్తం 6 పతకాలు మాత్రమే భారత్ దక్కించుకుంది. దీంతో పతకాల పట్టికలో భారత్ 71వ స్థానానికి పడిపోయింది. ప్యారిస్ లో నిర్వహించిన ఒలింపిక్ క్రీడలో మొత్తం 84 దేశాలు పాల్గొన్నాయి. అందులో భారత్ 71వ స్థానానికి పరిమితమైంది, అట్టడుగు నుంచి 13వ స్థానానికి పరిమితమైంది. అయితే ఇతర దేశాలు ఈ క్రీడలో ఎన్ని పతకాలను సాధించాయి? ప్యారిస్ ఒలింపిక్స్ లో అమెరికా టాప్ లో నిలిచింది. 40 బంగారం, 44 సిల్వర్, 42 కాంస్య పతకాలతో మొత్తం 126 పతకాలు సాధించింది. ఇక 91 పతకాలతో 2వ స్థానంలో చైనా నిలిచింది. ఆతిథ్య ఫ్రాన్స్ 64 పతకాలతో 5వ స్థానం దక్కించుకుంది. అయితే భారత్ మాత్రం ఆయా దేశాల కంటే అట్టడుగున నిలిచింది. అసలు దారుణమైన విషయం ఏంటంటే, పాకిస్తాన్ కంటే భారత్ పతకాల పట్టికలో వెనుకబడి ఉంది. హాంకాంగ్, తైవాన్, క్యూబా, నార్త్ కొరియానే కాదు, కనీసం సెయింట్ లూషియా కంటే భారత్ వెనుకబడింది. సెయింట్ లూషియా పేరు బహుశా విని ఉండకపోవచ్చు. ఇది కరేబియన్ దీవుల్లోని ఓ చిన్న దేశం. ఈ దేశం జనాభా కేవలం 180,000 మాత్రమే. ఈ దేశానికి చెందిన క్రీడాకారులు మనకంటే మెరుగ్గా రాణించారు. ఇక్కడే అందరిలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందుకు భారత క్రీడాకారులు అత్యంత దారుణంగా విఫలమయ్యారు? ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం భారత్. ప్రపంచానికి నిపుణుల్ని ఎగుమతి చేసే హబ్బుగా భారత్ ఎదిగింది. ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానంలో భారత్ నిలిచింది. క్రీడలకు భారీగా నిధులు వెచ్చించే సామర్థ్యం కూడా ఇండియాకు ఉంది. అయితే గత 5 ఒలింపిక్ క్రీడల్లో భారత పతకాల పట్టికను చూడండి. 2008లో నిర్వహించిన బీజింగ్ ఒలింపిక్ క్రీడల్లో భారత్ కేవలం 3 పతకాలు మాత్రమే సాధించింది. 2012లోని లండన్ ఒలింపిక్స్ లో 6 పతకాలు, 2016లోని రియో ఒలింపిక్స్ లో 2, 2020లో టోక్యో ఒలింపిక్స్ లో 7 పతకాలు. ఈసారి ప్యారిస్ ఒలింపిక్స్ లో 6 పతకాలను భారత్ దక్కించుకుంది. టోక్యో ఒలింపిక్స్ లో అత్యధికంగా 7 పతకాలను భారత్ సాధించింది. మొత్తం 38 సార్లు ఒలింపిక్ క్రీడలు జరిగితే భారత్ ఇప్పటి వరకు కేవలం 41 పతకాలను మాత్రమే సాధించింది. గత 30 ఏళ్లలో కేవలం 2 బంగారు పతకాలు భారత్ దక్కించుకుంది. 2008లో 1, 2021లో మరొక గోల్డ్ మెడల్ భారత్కు వచ్చాయి. నిజానికి ఒలింపిక్ క్రీడలు అత్యంత కఠినమైనవి. ఈ క్రీడల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ క్రీడాకారులు మాత్రమే పాల్గొంటారు. ఈ క్రీడల్లో పతకాలను సాధించడం అంత సులువు కాదు. ప్యారిస్ ఒలింపిక్స్ లో విజయం సాధించిన వారందరికీ నిజంగానే అభినందనలు తెలపాల్సిందే. ఎందుకంటే వారు సాధించిన విజయం అపూర్వమైనది. పతక విజేతలను చూసి యావత్ భారతదేశం గర్విస్తోంది. కానీ 140 కోట్ల మంది జనాభా ఉన్న దేశం కేవలం 6 పతకాలకే పరిమితమవడం పేలవమైన ప్రదర్శనే. ఒలింపిక్స్ లో మన క్రీడాకారులు ఎందుకు నిలకడగా రాణించలేకపోతున్నారు? భారత క్రీడాకారులు రాణించడానికి ఎలాంటి మార్పులు చేయాలి? ముందు ప్యారిస్ ఒలింపిక్స్ తో ప్రారంభిద్దాం. మొదట సానుకూల అంశాలు పరిశీలిద్దాం. ఈసారి భారత్ తరఫున నీరజ్ చోప్రా అత్యుత్తమ ఆటగాడిగా నిలిచాడు. జావెలిన్ త్రోలో రజత పతకాన్ని సాధించాడు. ఇక మరో 3 విభాగాల్లో కాంస్య పతకాలు ఉన్నాయి. ఆ 3 షూటింగ్, హాకీ, రెజ్లింగ్ క్రీడలు. ఇతర క్రీడల సంగతి ఏంటి? భారత్ మొత్తం 117 మంది క్రీడాకారుల బృందాన్ని ప్యారిస్ కు పంపింది. ఇతరులు ఎందుకు విఫలమయ్యారు? నీరజ్ చోప్రా మినహా మిగిలిన అథ్లెట్స్ ఫెయిల్ అయ్యారు. విలు విద్య, టేబుల్ టెన్నిస్, బాక్సింగ్ లో మన క్రీడాకారులు అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యారు. బ్యాడ్మింటన్ టీం ఎలాంటి పతకాన్ని సాధించలేకపోయింది. 2008 నుంచి రెజ్లింగ్ టీం మెరుగ్గా రాణిస్తోంది. మనందరికీ తెలుసు, వినేష్ పోగట్ పతకాన్ని చేజార్చుకోవడం దురదృష్టకరమైన ఘటన. ఇది భారతీయుల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. భారత్ 6 క్రీడల్లో 4వ స్థానంలో నిలిచింది. దీనర్థం భారత్ 6 పతకాలను కొంచెంలో కోల్పోయింది. అయితే అందరూ పేలవమైన ప్రదర్శన చేశారని కాదు, కానీ ఇది ఖచ్చితంగా ఆత్మపరిశీలన చేసుకోవలసిన అంశం. నిజానికి క్రీడాకారులకు నిధులు, సౌకర్యాలు, టాప్ కోచ్లు, స్పాన్సర్షిప్లు చాలా అవసరం. ప్యారిస్ ఒలింపిక్స్ కు భారత్ వెచ్చించిన మొత్తం వ్యయం 470 కోట్ల రూపాయలు. ఇది మనకు చాలా ఎక్కువ అనిపించవచ్చు, కానీ ఇతర దేశాలతో పోల్చుకుంటే మాత్రం ఇది చాలా తక్కువే. ఉదాహరణకు అమెరికన్ ఒలింపిక్ కమిటీ ఏటా ఎంత ఖర్చు చేసిందో తెలుసా?
ఏటా 5 కోట్ల డాలర్లు వెచ్చిస్తోంది. మన కరెన్సీలో చెప్పాలంటే 499 కోట్ల రూపాయలన్నమాట. ఏడాది చైనా క్రీడల కోసం ఎంత బడ్జెట్ కేటాయించిందో తెలుసా? 100 కోట్ల డాలర్లు. క్రీడల కోసం చైనా అక్షరాల 8,396 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ గణాంకాలు చూస్తే భారత్ వెచ్చించిన మొత్తం దరిదాపుల్లో కూడా కనిపించదు. భారత క్రీడాకారులు ఎదుర్కొంటున్న సమస్యలు ఇది ఒకటి మాత్రమే. నిజానికి క్రీడా సమరం మొదలయ్యే ముందే భారత్ లో క్రీడాకారులు నిధులు పొందుతారు. పరీక్షలకు ముందు వసతులు కల్పించడం లాంటిదన్నమాట. ఇది క్రీడాకారులకు ఏమాత్రం సహకరించదు. దీర్ఘకాలికంగా క్రీడాకారులకు నిధులు వెచ్చించాలి. అయితే మనం ఏం చేయగలం? ఆటగాళ్లను పెంపొందించడంపై మొదట దృష్టి పెట్టాలి. ఉదాహరణకు అమెరికాని తీసుకుందాం. ఆ దేశంలో కళాశాల స్థాయిలోనే అత్యుత్తమ క్రీడాకారుల్ని బయటకు తీసుకొస్తారు. అందుకోసం ప్రత్యేకంగా NCAA ఉంది. NCAA అంటే నేషనల్ కాలేజియేట్ అథ్లెటిక్స్ అసోసియేషన్. ఇది లాభాపేక్ష రహితమైన సంస్థ. కళాశాలలో ఈ సంస్థ క్రీడలు నిర్వహిస్తుంది. అత్యుత్తమ క్రీడాకారులకు శిక్షణ ఇస్తుంది. ఈ సంస్థ ఒక అమెరికాకే కాదు, ఇతర దేశాల క్రీడాకారులకు కూడా శిక్షణ ఇస్తుంది. ఉదాహరణకు లియోన్ మారాన్ను తీసుకోండి. అతడు ఫ్రాన్స్కు చెందిన స్విమ్మింగ్ క్రీడాకారుడు. అతడు NCAA ద్వారా శిక్షణ పొందాడు. ఇలాంటి అత్యుత్తమ క్రీడా సంస్థ దేశంలో ఉండాలి. క్రీడాకారులను ప్రపంచ స్థాయి అథ్లెట్లుగా మార్చేందుకు పెట్టుబడులు పెట్టాలి. మరో మాటలో చెప్పాలంటే ప్రాథమిక స్థాయి నుంచే క్రీడలపై ఫోకస్ పెట్టాల్సిందే. ఇక రెండో అంశం ఏంటంటే గెలవగలిగిన క్రీడలపై మాత్రమే దృష్టి పెట్టాలి. ఉదాహరణకు చైనాను తీసుకోండి. చైనీయులు ఎక్కువగా సొంత క్రీడలపైనే దృష్టి పెడతారు. ఈ ఏడాది మహిళా విభాగంలో BMX, ఫ్రీ స్టైల్ స్పోర్ట్స్, క్లైంబింగ్, బ్రేకింగ్ వంటి క్రీడలపై చైనా దృష్టి సారించింది. ఆయా విభాగాల్లో ఖచ్చితమైన పథకాలను చైనా సాధించింది. మూడో అంశం ఏంటంటే భారీగా క్రీడాకారుల్ని ఒలింపిక్స్ కు పంపాలి. ప్యారిస్ ఒలింపిక్స్ కు అమెరికా ఏకంగా 600 మంది క్రీడాకారులను పంపింది. జపాన్ 400 మందిని పంపింది. కానీ భారత్ కేవలం 117 మంది క్రీడాకారులను మాత్రమే పంపింది. 140 కోట్ల మంది జనాభా ఉన్న భారత్ ఇతర దేశాల కంటే ఎక్కువగానే క్రీడాకారులను పంపే అవకాశం ఉంది. నాలుగో అంశం క్రీడా సంస్కృతిని అభివృద్ధి చేయడం. మన దేశంలో కేవలం ఒక క్రీడకే ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నాం, అది క్రికెట్ మాత్రమే. ఈ క్రీడ కోసమే ఎక్కువ నిధులు పారుతున్నాయి. ప్రతి ఒక్కరూ క్రికెటర్ కావాలని కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ క్రికెట్ ను చూసేందుకే ఇష్టపడుతున్నారు. ఇతర క్రీడల్ని కేవలం కాలక్షేపంగానే పరిగణిస్తున్నారు. ఈ తీరును ముందు మార్చేయాలి. అన్నింటికంటే ముందు భారతీయుల మనస్తత్వం మారాలి. మనం ఏం సాధించాలనుకుంటున్నాం? ఎలాంటి క్రీడలను ఆడేందుకు వెళ్తున్నాం? మనం గెలవబోతున్నామా? ఈ అంశాలపై దృష్టి పెట్టాలి. ఒలింపిక్స్ లో తడబడిన ప్రతిసారి క్రీడాకారుల్ని బ్లేమ్ చేసే పద్ధతిలో మార్పు రావాలి. క్రీడాకారుడు ఓడిపోయిన సమయంలో ప్రతి ఒక్కరూ క్రీడా నిపుణుడిగా వ్యవహరించడం మానుకోవాలి. ఏ చిన్న అవగాహన ఉంటే చాలు వేలెత్తి చూపడం చేస్తారు. ఇలాంటి తీరు ఇక ముందు ఉండద్దు. సాధారణంగా ఒలింపిక్స్ లాంటి క్రీడలు వచ్చిన సమయంలో మాత్రమే గేమ్స్ పై దృష్టి పెడతారు. ఆటల్లో గెలవాలంటే స్థిరమైన పెట్టుబడి అవసరం. దానికోసం సన్నద్ధమవడం మరింత అవసరం. దానికి జాతీయ నిబద్ధత అవసరం. ఈ విషయంలో మాత్రం ఎవరు ప్రశ్నించరు. ఇలాంటి మార్పులు రానంత వరకు ప్రపంచ క్రీడా సమరంలో అవకాశాలను భారత క్రీడాకారులు కోల్పోవలసి వస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు క్రీడలపై దృష్టి పెడితే మంచిది.